హాయ్ షీ నీట్స్ అారీ వరల్డ్కి స్వాగతం ఎలా ఉన్నారు సో ఈరోజు మన వీడియోలో చక్కటి శారీస్ చూసేద్దాం సో వేర్ శారీస్ అని మాటకు చెప్పగలను కానీ ఇది చక్కగా మనకు రోజు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు బ్యాంక్ జాబ్ చేసేవాళ్ళు ప్రొఫెసర్స్ ఎవరైనా సరే ఎవ్రీడే డే ఇన్ అవుట్ శారీస్ కావాలి ఉద్యోగాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకు చాలా బాగా సూట్ అయ్యే వెరైటీ ఆఫ్ సారీస్ అనమాట అండ్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉండేటువంటి సారీస్ చూసేద్దాం మరి ముందుగా మా బ్రాంచెస్ చెప్పేస్తాను దేశుక్ నగర్ బోడుప్పల్ చందానగర్ కుకట్పల్లి సుచిత్ర క్రాస్ రోడ్స్ కొత్తపేట్ హప్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ ఏస్రావు నగర్ అండ్ చింతల్లో మన బ్రాంచెస్ ఉన్నాయి మన బ్రాంచెస్కి వెళ్ళి మీకు దగ్గర అయితే విజిట్ చేయండి లేదు అంటే షీనిడ్స్ ద శారీవల్డ్ డాట్ కామ్ మా వెబ్సైట్ మా వెబ్సైట్ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు లేదు అంటే ఇలా వీడియోస్ చూస్తూ తీసుకోవాలి అనుకుంటే స్క్రీ మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి మాకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి అదర్వైజ్ కోడ్ యూజ్ చేసుకొని కోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అది క్లిక్ చేసాను తీసుకోవచ్చు సో మొదలు పెట్టేద్దామా సో ఈరోజు యాక్చువల్గా నాకు ఈ కలర్ కట్టి చాలా రోజులైంది కాబట్టి కట్టేశాను సో దిస్ ఇస్ మ్యాంగో ఎల్లో మా ప్రాపర్ మామిడి పండు ఎల్లో కలర్ అనమాట సో ఎలా ఉంది హౌ ఇస్ ఇట్ లుకింగ్ సో మంచి ఫ్లోరల్ సారీ ఇది మనకు మహేశ్వరి సిల్క్ శారీ అని కూడా అంటారు డాలర్ శారీస్ అని కూడా అంటారు ఓకే సో వెరీ సింపుల్ గోయింగ్ శారీస్ అని కట్టుకోవడానికి చాలా నీట్గా వస్తాయి అంటే ఇక్కడ ప్లీట్స్ చూసుకున్నా కూడా అలాగే మనకి ఇక్కడ కుచ్చులు చూసుకున్నా కూడా ఏదైనా కూడా చాలా చాలా బాగా వస్తుంది అండ్ ఇది మనకు పళ్ళు అనమాట సో ఇట్స్ అ వెరీ సింపుల్ అండ్ సింపుల్ పళ్ళు శారీయే చాలా సింపుల్ కానీ సింపుల్ కదా అని చెప్పి మరీ మనకి ఇంట్లో వేసుకునేటువంటి శారీ అయితే కాదు చక్కగా మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసుకునేటటువంటి శారీ యాజ్ ఐ టోల్డ్ యూ జస్ట్ నౌ అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఫైవ్ హండ్రెడ్ సో ఫైవ్ హండ్రెడ్కి అసలు ఇంత బ్యూటిఫుల్ శారీస్ అంటే అసలు ఆడవాళ్ళకి ఎన్ని చీరలు కదండీ అసలు ఐదు వందలకు అసలు ఏమొస్తుంది చెప్పండి నథింగ్ మఫ్థింగ్ యూల్గట్టి ఇప్పుడు సినిమా టికెట్ అయిపోయింది ఫైవ్ హండ్రెడ్ సో మీకు శారీ వస్తుంది అంటే అసలు మీరు ఇంకా ఆలోచించాల్సిన పనే లేదు అందులో మీకు ఇన్ని బోల్డ్ అనే కలర్స్ ఉన్నాయి నేను మీ కలర్స్ చూపించేస్తాను సో లెట్ సి సో దిస్ ఈజ్ వన్ కలర్ మంచి వైన్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అంటే ఈ బార్డర్ కూడా మనకి రావడం కూడా చాలా మంచి లుక్ ఇచ్చింది శారీకి ఏదో సింపుల్గా అలా వదిలేయకుండా ఈ మధ్య బార్డర్స్ అవన్నీ చాలా ఎక్కువ ఇచ్చేస్తున్నారు కదా సో దానివల్ల బ్యూటీ వస్తుంది శారీకి బేసిక్గా ఇది కూడా వన్ ఆఫ్ ద బ్రైట్ కలర్ అండి అంటే ఎల్లో ఎంత బ్రైట్గా ఉందో రెడ్ కూడా అంతే బ్రైట్గా ఉంది వా ప్యారెట్ గ్రీన్ కలర్ యాక్చువల్గా ఇది యంగ్స్టర్స్కి కూడా చాలా బాగుంటుంది అండి ఈ కలర్ కట్టాలంటే ఒక చిన్న ధైర్యం ఉండాలి తెలుసా వై బికాస్ కొంతమందికి ప్యారెట్ గ్రీన్ అంటే అమ్ము అంటూ ఉంటారు కానీ బాగుంటుంది సో దీని బ్లౌజ్ కూడా మనకు సేమ్ కలరే ఇచ్చారండి దెర్ ఇస్ నో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆర్ సంథింగ్ సేమ్ కలర్లోనే ఇచ్చారు సో మంచిగా డార్క్ కలర్సే ఉన్నాయి అన్నీ కూడా మంచి బ్రైట్ కలర్స్ అండ్ డార్క్ కలర్సే కనిపిస్తున్నాయి నాకైతే సో ఫైవ్ హండ్రెడ్ వర్త్ శారీస్ చూసాం కదా సో చాలా బాగున్నాయి నచ్చినవి తీసేసుకోండి అండ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ అనమాట సో ఈ వెరైటీ కూడా ఇట్స్ అంటే బార్డర్స్ లా కొంతమందికి అలా జరీ బార్డర్స్ అవి రావడం ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు దే కెన్ యూ గో విత్ సంథింగ్ వెరీ సింపుల్ అండ్ క్లాసీ లైక్ దిస్ ఓకే కొంచెం మనకు చిన్న ఫ్లోరల్ ప్రింట్ లాగా వచ్చింది అండ్ బార్డర్ చూసుకుంటే సపరేట్గా అలా జరీ లాగా రాకుండా సింపుల్ సీక్వెన్స్ లైన్స్తో వచ్చేసింది అనమాట అండ్ ఇది మనకు పళ్ళు ఓకే సో దిస్ ఈస్ ద పళ్ళు అండ్ దీని బ్లౌజ్ చూపిస్తాను మీకు దీని బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ లాగా వచ్చి చిన్న బార్డర్ లాగా వచ్చింది సో లుక్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది వెరీ నైస్ అండ్ క్లాసీ అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ సెవెంటీ నాలుగు వందల డెబ్భై రూపాయలు అండ్ దీంట్లో నేను మీకు కలర్స్ చూపిస్తాను సో దిస్ ఇస్ వన్ కలర్ గ్రీన్ కలర్ దిస్ ఇస్ వన్ కలర్ అంటే దీంట్లో కలర్స్ అనమాట ఇప్పుడు నేను ఇలా కట్టుకున్న దాంట్లో దిస్ ది కలర్స్ దిస్ ఇస్ వన్ కలర్ అండ్ దిస్ ఇస్ బ్లూ సో ఇవన్నీ కూడా మనకు ఫోర్ సెవెంటీకి మన షీ నీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి సో లెట్ సీ ద నెక్స్ట్ వెరైటీ సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ అండి ఇది మనకు కొంచెం జార్జెట్ వెరైటీలో ఉంది సో మనకి ఏంటి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు మనం ట్రిప్స్కి వెళ్ళినప్పుడు లేకపోతే రఫ్ అండ్ టఫ్గా ఏదన్నా పని చేసుకోవాలి అనుకున్నప్పుడు అసలు హ్యాపీగా ఎలాంటి ఐరన్ అవసరం ఉండదు అండ్ చాలా కంఫర్టబుల్గా ఎలా కట్టినా కూడా అలా నిలిచిపోతుంది అనమాట చీర సో ఇది మనకు కొంచెం బాందరి ప్రింట్ లాగా వచ్చింది అండ్ బార్డర్ చూసుకుంటే ఇలా కొంచెం డిఫరెంట్గా జరీ బార్డర్ లాగా వచ్చింది ఓకే అండ్ దిస్ ఈజ్ ది పల్లు ఓకే ఇది బాగుందండి అంటే ఇట్స్ వెరీ క్లాసీ ఆల్సో అంటే మనకి రఫ్ అండ్ టఫ్గా కట్టొచ్చు అంటే రఫ్ అండ్ టఫ్ చీర అని కాదు సో ఇది చాలా క్లాసీగా ఉంది అండ్ దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి బ్లౌజ్ కూడా చాలా బాగుంది సింపుల్ అండ్ క్లాసీ ఇలా బాగుంది ప్రింట్ వచ్చి మనకు బార్డర్స్లో మనకి హ్యాండ్స్కి స్లీవ్స్కి బార్డర్స్ వచ్చేట్టుగా వచ్చింది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు నైన్ సిక్స్టీ ఓకే తొమ్మిది వందల అరవై రూపాయలు వై బికాస్ ఇది మనకు మెటీరియల్ ఇట్స్ ఇస్ ఇస్తే నైస్ ప్రాపర్ జార్జెట్ మెటీరియల్ కాబట్టి అండ్ దాంట్లో కలర్స్ చూద్దాము సో దిస్ ఇస్ వన్ కలర్ గ్రీన్ కలర్ సో దిస్ ఇస్ వన్ కలర్ ఎల్లో అండ్ గ్రీన్ మంచి ట్రెడిషనల్ కాంబినేషన్ యాక్చువల్లీ అండ్ దిస్ ఇస్ వన్ కలర్ దిస్ ఇస్ గ్రే అండ్ మెరూన్ ఇది కూడా లవ్లీ కాంబినేషన్ అండ్ దిస్ ఇస్ వన్ కాంబినేషన్ సో దిస్ ఇస్ వన్ మోర్ వెరైటీ అండి ఇది మనకు కాంట్రాస్ట్ వెరైటీ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యూ కెన్ సీ హియర్ యూ దిర్ ఇస్ అ కాంట్రాస్ట్ బార్డర్ ఓకే అండ్ డెఫినెట్లీ కాంట్రాస్ట్ పళ్ళు రాలేదు కానీ కాంట్రాస్ట్ పళ్ళు రాలేదు సో సింపుల్ పళ్ళు వచ్చింది విత్ వైట్ ప్రింట్ అండ్ బార్డర్ మటుకు చక్కగా ఇలా మనకు రెడ్ కలర్ బార్డర్ మీద సిల్వర్ జరి వచ్చింది అండ్ నేను మీకు బ్లౌజ్ చూపిస్తాను లెట్ సీ ద బ్లౌజ్ వన్స్ సో బ్లౌజ్ మనకు సింపుల్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి సో వాయిలెట్ కలర్ బ్లౌజ్ దానికి రెడ్ కలర్ బార్డర్ వచ్చి వచ్చింది ఓకే సో దిస్ ఇస్ హౌ ఇట్ విల్ లుక్ బాగుందండి ఇలా చెక్స్ వచ్చి చిన్న బాందిని ప్రింట్ లాగా వచ్చి ఇలా సిల్వర్ జరి వచ్చి లుక్ అయితే చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ చెప్తాను ఇట్ ఇస్ నైన్ ఎయిటీ తొమ్మిది వందల ఎనభై రూపాయలు అండ్ దీంట్లో నేను మీకు కలర్స్ చూపిస్తాను దిస్ ఇస్ వన్ కలర్ గ్రీన్ అండ్ రెడ్ దిస్ ఇస్ వన్ కలర్ ఆనంద బ్లూకి నేవీ బ్లూ

ఇవన్నీ కూడా ఏంటి ఇది బ్లాక్ అండి బేసిక్గా అండ్ దీంట్లో వీ హ్యావ్ ఆల్ డార్క్ కలర్స్ ఇది ఏంటి అంటే మొత్తం ప్రింట్ వచ్చింది సారీ అంతా కూడా ఇలా ప్రింట్ వచ్చింది బార్డర్స్లో అది అండ్ ఈ బార్డర్ మటుకు కొంచెం ప్లెయిన్గా వచ్చింది అండ్ మిగతా అంతా కూడా ఓవరాల్ ద శారీ ఈజ్ అ ప్రింటెడ్ సారీ అండ్ లెట్స్ ద పళ్ళు సో దిస్ ఇస్ ద పళ్ళు ఓకే సో దిస్ ఇస్ హ్ ఇట్ విల్ లుక్ అండ్ దీని బ్లౌజ్ చూపిస్తాను ఒకసారి బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ బ్లౌజ్కి ఇలా బార్డర్ లాగా తీసుకున్నారు ఓకే సో కొంచెం మనకు థిక్ మెటీరియల్లోనే ఉంది సారి కాబట్టి ఎనీ ఏజ్ గ్రూప్ హైగా కట్టచ్చు సో ఇట్స్ నాట్ ఈవెన్ ట్రాన్స్పరెంట్ కాబట్టి అండ్ మనకు ఎక్కువ పూలు పూలు అలా ఏం లేవు కాబట్టి సో ఎనీ ఏజ్ గ్రూప్కి చాలా బాగా సెట్ అవుతుంది అండ్ ద ప్రైజ్ ఇస్ నైన్ ట్వంటీ సో ఇది బ్లాక్ కదా సో అలా మనకు కలర్స్ ఉన్నాయన్నమాట దీంట్లో దిస్ ఇస్ వన్ కాంబినేషన్ ఇది ఒక కాంబినేషన్ దిస్ ఇస్ నేవీ బ్లూ

ఇలా కొంచెం మనకి సిల్వర్ జరీతో వచ్చినట్టు వచ్చింది చాలా బాగుందండి వెరీ బ్యూటిఫుల్ యాక్చువల్లీ ఇలా సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా బాగుంటుంది ప్లీట్స్ పెట్టుకుంటే కూడా ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ అండ్ దీని ప్రైస్ వచ్చేసి అసలు ఎంత రీజనబుల్ తెలుసా సిక్స్ ఫార్టీ ఆరు వందల నలభై రూపాయలు అండ్ దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు బ్లౌజ్ కూడా చాలా బాగుంది గ్రే మీద ఇలా చక్కగా పోచంపల్లి ప్రింట్ వచ్చింది పక్క పట్ చీరలాగా ఉంది తెలుసా అసలు ఒక రకంగా అంటే ఫుల్ అని చెప్పను కానీ సడన్గా చూస్తే అయితే ఆ ఫీల్ అయితే వచ్చింది బికాస్ దెర్ ఈస్ అ నైస్ షైన్ ఇన్ ద పింక్ సో వెరీ బ్యూటిఫుల్ చాలా చాలా బాగుంది సో నచ్చితే ఇది తీసేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకవేళ కిట్టి పార్టీస్కి అది కట్టుకెళ్ళాలి అనుకుంటే ఈసారి కిట్టి పార్టీకి మీకు చీర రెడీ అయిపోయినట్టే అనమాట ఫర్ ద ప్రైస్ సిక్స్ ఫార్టీ ఓకే సో ఇంకొక క్యాటలాగ్ పీస్ ఉంది అది కూడా చూసేద్దాం ఓకే సో దిస్ ఈస్ ద నెక్స్ట్ వెరైటీ ఎంత సాఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చీర ముట్టుకున్న వెంటనే ఇట్స్ సో సాఫ్ట్ లైక్ బేబీ సాఫ్ట్ అనమాట అండ్ ఇక్కడ బార్డర్ చూసుకుంటే ఇలా మనకు డిఫరెంట్గా బార్డర్ వచ్చింది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ స్టైల్లో వచ్చింది కాంట్రాస్ట్ బార్డర్ లాగా అండ్ సారీ అంతా కూడా ఇలా మనకి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ఓకే చాలా బాగా అండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు ఎయిట్ సిక్స్టీ అనమాట అండ్ దీంట్లో నేను మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను మంచి ప్రాపర్ సాఫ్ట్ జార్జెట్ అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ ఇలా ప్రింటెడ్ బ్లౌజ్కి బార్డర్ లాగా వచ్చింది ఓకే అండ్ దీంట్లో వీ హ్యావ్ కలర్స్ ఆల్సో సో బేసిక్గా ఇది కూడా మనకు క్యాట్లాగ్ పీస్ కాబట్టి ఇందులో కలర్స్ ఏం లేవు కాకపోతే ఇందులో కొంచెం డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఐ యూ దట్ వెరైటీ ఆల్సో సో దాంట్లోనే వెరైటీస్ అండి ఇవి ఇది ఇది ఒకటే ఫ్లోరల్ ప్రింట్ కాదు కాకపోతే మేబీ సడన్గా చూసినప్పుడు మీకు ఒకటేలాగానే అనిపించవచ్చు బట్ దిస్ బోత్ ఆర్ డిఫరెంట్ అనమాట సో దిస్ ఈజ్ నైస్ వాయిలెట్ కలర్ ఓకే సో దిస్ ఈజ్ ఆల్సో ఎయిట్ సిక్స్టీ సో దిస్ ఇస్ వన్ మోర్ కలర్ ఇది కూడా బాగుంది యాక్చువల్లీ గ్రేకి లైక్ ఇండిగో కలర్ బార్డర్ లాగా వచ్చింది దిస్ ఇస్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ ఎంత సాఫ్ట్గా ఉందంటే చాలా సాఫ్ట్గా ఉంది ఇది కట్టుకుంటే అసలు సాధా వేరే సీరే కట్టుకోవాలి అనిపించద్దు తెలుసా అంత సాఫ్ట్గా ఉంది సో నచ్చినవి తీసేసుకోండి దీస్ఆర్ ఆల్ క్యాట్లాగ్ పీసెస్ అండ్ దే ఆర్ ఫాస్ట్ మూవింగ్ ఆల్సో సో మీరు లేట్ చేస్తే వేరే వాళ్ళు తీసేసుకుంటారు కాబట్టి టేక్ ఇట్ అవే రైట్ నౌ బై టేకింగ్ ఎ స్క్రీన్ షాట్ ఆర్ కోడ్ యూస్ చేసుకొని తీసేసుకోవచ్చు చూస్తారు కదా సార్ నా శారీతో స్టార్ట్ చేసుకొని దిస్ ఇస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ దీంట్లో లైక్ టూ త్రీ వెరైటీస్ చూసాము అండ్ నైన్ సిక్స్టీలో ఒక టూ త్రీ వెరైటీస్ చూసాము క్యాట్లాగ్ పీస్ చూసాము అరౌండ్ లైక్ ఎయిట్ సిక్స్టీ ఆర్ సంథింగ్ అన్ని సారీస్ బాగున్నాయండి అసలు బ్యూటిఫుల్ అనమాట మీ కిట్టి పార్టీస్కి డెఫినెట్గా ఇటువంటి సారీస్ చాలా బాగా సూపర్గా సూట్ సెట్ అవుతాయి అసలు ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని ఎవ్వరూ బిలీవ్ చేయరు సార్ ఇలా మంచిగా బ్యూటిఫుల్గా బ్లౌజ్ వేసుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సూ ద నెక్స్ట్ వీడియో విత్ మోర్ కలెక్షన్ అంచెల్ దెన్ బా బాయ్